ఇది ఎక్కితే మీద అరుణుడు నిలుచుడే డ్యామ్ కనబడుతుంది. అరుణుడు నీళ్ళేవాట. అంటే డ్యామ్ గిన్నె ఉన్నది, మన నీళ్లు కొత్త డ్యామ్ నిండి కొత్త ఫుల్ నీళ్ళు ఉన్నాయి, కానీ నీళ్లు మాత్రం అక్కడ రావు. ఎటు పోతాయంటే వినోద్ కుమార్ సార్ బాధ చెప్పి తెలుసు మీకు. వినోద్ కుమార్ సార్ వాళ్ళ హరీష్ రావు సార్, కేసీఆర్ సార్ వాళ్ళ సిద్ధిపేట పోతే నీళ్ళు, కానీ కరీంనగర్ మాత్రం నీళ్ళు రావు. ఈ పక్క ఆగమ్మ అమ్మ అన్ని అన్ని డబ్బులు ఆగమ్మ బాగా అన్ని నీళ్ళు కొత్తగా ఎక్కడ నీళ్ళు వస్తారు, నీళ్ళు ఏవేస్తారంటే మళ్ళీ ఇప్పుడు నేను బొమ్మనే మళ్ళీ వస్తారు. వచ్చి ఏం నమ్మకం, ఈసారి నీళ్ళు ఇస్తామంటారు, మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ అంటే మాట్లాడు ఉంటారు. అది కరీంనగర్లో కూడా నీళ్ళవు, మీకు ఇక్కడ నీళ్ళవు. ఒక్కసారి బీజేపీ పోటీ నీళ్ళు నేను ఇస్తా, నేను తీసుకొస్తా, నీళ్ళు ఇప్పించే బాధ్యత. ఇలా పైప్ లైన్లు ఏమని చెప్పి కేంద్ర ప్రభుత్వము, పూర్తి ప్రభుత్వము అమృత్ నిధులుస్తున్నది, కోట్ల రూపాయలు నిధులిస్తే పోయినసారి టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్కి ఇన్ని ఎలక్షన్స్ అయినాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయినాయి, ప్రమాణ స్వీకారం చేసినారు. అప్పుడు ఇప్పుడు లీడర్లే, ఇప్పుడు వెళ్తున్న లీడర్లే, ఇప్పుడు అబద్ధాలు చెప్తున్న లీడర్లే, అప్పుడు ఏమంటే అరే నెక్స్ట్ 15th పైన జెండా ఎగరేస్తాం, కింద నీళ్ళు ఇస్తామంటారు. జెండా ఎగరేస్తున్నా నీళ్ళు మాత్రం ఇస్తలేరు. ఆ నీళ్ళు ఎన్నమైనాయి, 24 గంటలు నీళ్ళు ఇస్తామన్నారు, 24 గంటలు నీళ్ళు ఏమన్నా ఇచ్చే నీళ్ళు గంట ఆ ఇచ్చే టైం ప్రకారం ఇప్పుడు కరీంనగర్ అప్పుడప్పుడు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఎప్పుడు వస్తుంది చూడదు, పొద్దున వస్తాయా, సాయంత్రం వస్తాయా, అర్ధరాత్రి వస్తాయా చూడదు. ఉద్యోగం చేసుకుంటారు, కూలి పని చేసుకుంటారు, ఉద్యోగం చేసుకుని పని చేసి కూలి చేసుకుని పని చేసి ఎప్పుడు నీళ్ళు వస్తుంది చూడదు. ఆ వచ్చే నీళ్ళు చిన్నపిల్లలు వస్తాడు కూడా ఎప్పుడు ఒకసారి వస్తాయి. ఇక మిగతా నీళ్ళే లేవు, కొంచెం గట్టికి ఇక్కడ వచ్చి పైప్ లైన్ కొంచెం గట్టికి కూర్చో ఈ దాకా వస్తాయి నీళ్ళు. కానీ ఇచ్చే ఆలోచన లేదు, మీ సమస్య తీర్చాలనే ఆలోచన లేదు. ఎలక్షన్ ప్రాణం ఓట్లేయాలి, ట్యాంకర్ల మీద ఇన్ని సంవత్సరాలు కరీంనగర్ అనుకున్నది, ఇప్పుడు కార్పొరేషన్ అయింది, కార్పొరేషన్ అయినప్పుడు చెప్పాలి నీళ్ళు ఇస్తామా ఇయ్యమా. ఇలా ట్యాంకర్ల మీద నీళ్ళు ఎన్నో ఎన్నో చదువుతారు నీళ్ళు, ఒక్కసారి మోటార్ బంద్ అయితే కరెంట్ మోటార్ ఖరాబ్ అయితే నిలువు రావు, మున్సిపల్ నిలువు రావు, నీళ్ళ కోసం ఎదురుస్తారు. ఇలా మినరల్ వాటర్ కొనుక్కునే పరిస్థితి. కాబట్టి మీరు గట్టి ఆలోచన, మంచి ఆలోచించండి. కేంద్రం ఇచ్చే పైసలతోనే నిధులు పైప్ లైన్ నేనేస్తా, మీ ఇంటికి నల్ల కనెక్షన్ నేను ఇప్పిస్తా, 24 గంటల నీళ్ళ హామీ ఇలా మీకు వస్తాయని వాళ్ళు హామీ ఇచ్చారు, అది ఏమంతా వంటిదే. 24 గంటల నీళ్ళు ఇస్తారట, 7 కోట్ల రూపాయలు వృధా చేశారు. పైప్ లైన్ ఎక్కడ చేసినట్టే కాంట్రాక్టర్ల రూపాయలు వృధా చేసి ఆ పైసలన్నీ మొన్న కలిపి కనీసం పైప్ లైన్ సాడతలేదు. అది ఏమైంది ఆ పైప్ లైన్ అంటే అనుకోకుండా తెలియకుండా అధికారులు వేసారు, ఆ పైప్ లైన్ వేస్ట్ అంటారు 7 కోట్ల రూపాయలు. నీళ్ళు వేయడానికే మీకు వాటి మీకు చేతులు రాకుంటే ఇలా కష్టపడి మేము నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటే మళ్ళీ నచ్చే కదా పోమంటే రేపు మళ్ళీ చెప్తారు. పట్టే మంచి టీఆర్ఎస్ అన్ని పిల్లల కథలు బాగా నేర్చుకుంటారు, ఇక ప్రజలు నమ్ముతలేరు. ఇక అప్పో వీళ్ళు అబ్బాయి దోషం వీళ్ళు పది సార్లు వస్తారు, పిట్ట కథలు చెప్తారు, యాసతోని భాషతోని మోసం చేస్తారు, ఇవిస్తాము అవిస్తాము ఎలక్షన్ అనే డబ్బులు పెట్టమంటారు, పెన్షన్లు రామంటారు. ఇవే హామీలు తప్ప ఎక్కడ కూడా కనీస సమస్యలు పరిస్థితి కూడా రాంగరంగ అందరూ అమ్మకాలందరూ చెప్తున్నారు మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు లేవు అని. ఒక్కసారి మీ చేతికి అవకాశం వచ్చిందమ్మా, ఒక్కసారి అవకాశం వచ్చిందని మొన్నటి వరకు మీ సమస్యలు పరిష్కరించాలే. ఒక్కసారి వినిపిస్తే మీకు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా, నీళ్ళు ఎందుకు రావో నేను చూస్తా, నా గురించి మీకు తెలుసు. అయితే మంచి అడుగుతా, లేకుంటే రెండు దిగ్గు ఎక్కుతా, గట్టి వస్తుంది కూడా గెలవడతా, రెండు పద్ధతులు వస్తాయి, మంచిగా వస్తుంది చెడు వస్తుంది నాకు. ఇలా ఎంపీ అయినా నాకు నిధులుంటాయి, మొన్న 3 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీని గెలిచిన సర్పంచ్లకు ఎంపీస్ అందరికి 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన. ఇలా మీరు సీని గెలిపేయండి, సీని గెలిపిస్తే నిధులు నేను తీసుకొస్తా. అటు పక్కన రెండో వార్డు మా అక్కర్లే పడ్డది లతక్క, అటు పక్కన తెలుసు మీ చుట్టాలు బంధువులు ఎవరున్నా కూడా ఆటోలో ఫోన్ చేసి చెప్పండి. ఇక్కడనే కాదు కరీంనగర్లో ఎక్కడన్నా మీ చుట్టాలన్నా మీ మిత్రులున్నా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరినా కూడా ఫోన్ చేసి చెప్పండి. ఇక స్మార్ట్ సిటీ చేసినాం అమ్మా కరీంనగర్, 1 కోటి రూపాయలు ఇచ్చినాం నీళ్ళు ఇవ్వని, లైబ్రరీలు కట్టుమని, ఫంక్షన్ హాల్ కట్టుమని, పార్కులు కట్టుమని, శ్మశానాడికలు కట్టుమని, కమ్యూనిటీ హాల్ కట్టుమని, ఇవన్నిటికి 1 కోటి రూపాయలు ఇస్తే ఏడు కూడా మోడీ సాబ్ ఫోటో పెట్టారు, మంత్రి ఫోటో పెట్టారు ఆ కేంద్ర మంత్రిది, పెడితే మీరు అందరూ పూర్తి కొట్టేస్తారు కదా, పెట్టుడే పనిచేశారు. నేను అడిగితే ఇప్పుడు ఏమంటారంటే కొత్త అయిపోయాడు పాపం బండి సంజయ్ లెటర్ పట్ల కొత్త స్టార్ట్ చేసినానే,
బండి సంజయ్ లెటర్ పెట్టడానికి వస్తాను, చూస్తే వస్తున్నారు, భయపడుతుంది బాగా. అరే మళ్ళీ ఏం రాస్తాడో చెప్పి నేను ఇలా ఏమంటున్నాడు ఉపయోగిస్తానంటాడు. అమ్మ కోట్ల రూపాయలు ఇది రోడ్లు, రోడ్లు వేయచ్చు కదా. కరీంనగర్లో మంచిగున్న రోడ్లు అయినా మళ్ళీ రోడ్లు వేస్తారు, తవ్విన రోడ్లు మళ్ళీ తవ్వుతారు. మీరు కోటి చివరస్తా చూడుర్రి, గీతాబాద్ చివరస్తా చూడుర్రి, చివరస్తా చూడుర్రి, ఏ చివరస్తా వస్తుందా ఆ సర్క్యూల్ చేసి రౌండ్ చేసిరు కదమ్మా. ఇప్పటికి మూడు సార్లు కదా మీరు, మూడు సార్లు కట్టారు. దీనిలో కట్టించుకపోయి దాన్ని వేస్తారు, దాంట్లో కట్టించుకొని దీనిలో వేస్తారు. ఎందుకంటే పైసల కోసం కట్టి పైసలు జేబు చేసుకోవాలి. అరే మంచిగా అంతకుముందు బిల్లు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ సిటీలు మళ్ళీ చేస్తారు. దీన్ని ఆపాలనా లేదా మీరు చెప్పండి, ఆపాలా లేదా? దీన్ని ఆపి తప్పు చేస్తారు మీరు, పైసలు వృధా చేస్తున్నారు. ఇంకా ప్లాన్ ప్రకారం రోడ్లు వేయండి, ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయండి అని చెప్పి నేను లెటర్ రాస్తే ఒక ఆయన అంటాడు బండి సంజయ్ లెటర్ కాంప్లైంట్ రాస్తాడు, ఆయన పక్క రాస్తాడు. ఇంకా రాసు స్టార్ట్ చేయలేదు కానీ భయపడ్డాను, రాత్రి నిద్రలో బండి సంజయ్ బ్రేక్ కాబట్టి భయపడుతున్నానే. ఇలా ప్రజలందరూ కర్మీలందరూ బీజేపీ పోటీ చేస్తామన్నారు, భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ బీజేపీకి కర్మీ అధికారం అని ఎంపీ గెలిపించిన ప్రజలందరూ కూడా మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తారు. గెలిపిస్తే మా బండారం అంతా బయటపడుతుంది, మా అవినీతి బాగోతాం బయటపడుతుంది, మళ్ళీ మేము కనకట పోతాం, మాకు అధికారం పోతే బజార్ పడతాం అని చెప్పి అలా భయపడి బండి సంజయ్ లెటర్ పడి రాస్తాడు. ఇలా ఉండడానికి ఆ మంత్రి ఏమన్నాడంటే మళ్ళీ అని అంటున్నాడు 50 సీట్లు గెలుస్తాం అంటున్నాడు. ఇంకా ఎన్నో ఎలక్షన్కి ఎన్నో లేదు, ఇంకా 40కి వస్తాడు, ఎల్లుండి 30కి వస్తాడు, మళ్ళీ ఇంకొకటి 20కి వస్తాడు, లాస్ట్ 10కి వస్తాడు, లాస్ట్ మిగిలిన 2 మిగతా ఉన్న గెలిచినాయి. ఈ భయం స్టార్ట్ అయింది. నేను ఎన్నికల్లో పోలీసులకు ఇట్టాను, ఏ బండి సంజయ్ ఇన్ని ఓట్లు వస్తాయా, ప్రజలు అనే కట్టు అంటే సపోర్ట్ చేస్తలేరు, 50,000 ఓట్లు వస్తాయి, 30,000 ఓట్లు వస్తాయి అని చెప్పారు. మీరు అందరు పైసలు ఇస్తారు, అంత పైసలు ఇచ్చారు, నేను పైసలు ఇవ్వలే, మిమ్మల్ని వచ్చి కలవలే, అయినా ప్రేమ ఆప్యాయత నమ్మకంతో నాకు ఎప్పుడు ఉదయ్యా అదే విశ్వాసంతో అదే నమ్మకం సేవ చేస్తా. అందుకని ఎక్కడ పోయినా ఇదే జనం వస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తారు, అడ్డం వాళ్ళు సంపాదించుకోగలరు. వాళ్ళ ముఖ్యమంత్రి అంటాడు, బిడ్డ ఈసారి మున్సిపాలిటీలో మీరు గెలవకుంటే మీ మంత్రి పదవులు పోతాయి, మీ ఎమ్మెల్యేషిప్ కూడా పోతాయి అన్నాడు. అలాగే 12 సంవత్సరాలు సంపాదించుకోగలరు, పొట్టు పొట్టు సంపాదించారు, సంపాదించిన అంతా దోసుకున్నారు, అన్ని రోజులు దాచుకున్నారు. ఇలా ముఖ్యమంత్రి చెప్పాలంటే అన్ని పైసలు ఖర్చు పెడతారు. ఓటుకు 10,000 తరగాలి, ఓటుకు 10,000 ఎదిగా మంత్రి పదవులు పోతాయి కదా, ఎమ్మెల్యేలు పోతాయి కదా, ఓటుకు 10,000 ఇచ్చి గెలుస్తామంటారు. మళ్ళీ గెలిచి ఎన్ని చేస్తారు, ఇంకా 5 సంవత్సరాలకు ఎలక్షన్లు లేవు, ఇక ఇవే లాస్ట్ ఎలక్షన్లు, ఈ 5 సంవత్సరాలుగా మొత్తం దోసుకుంటారు. మళ్ళీ వాళ్ళని నేరకత్తరు పక్క వట్టి ఓట్లేస్తాను, 10,000 5,000 ఓట్లేస్తామని చెప్పి మళ్ళీ మీ సమస్యలు పరిష్కరించడు, కమిషన్లు తీసుకుంటారు, పర్సంటేజ్ తీసుకుంటారు, మీ పనులు ఏం చేయరు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇలా నిజంగా నువ్వు ప్రజలకు సేవ చేసిన నమ్మకం ఉంటే, నేను రోడ్లు వేసినా, మోర్లు కట్టినా, లైట్లు పెట్టినా, నీళ్లు ఇచ్చినా, నిధులు ఇచ్చినా, పార్కులు కట్టినా, కంప్యూటర్లు కట్టినా, స్మశాన వాడకలు కట్టినా అని నీకు నమ్మకం ఉంటే పోయి ప్రజల దగ్గర పోయి ఓటరు, ప్రజాసంబద్ధంగా ఓటరు. మీ ఈ డివిజన్ కు నీళ్లు ఇచ్చినాము, మాకు ఓట్లు చేయలేదు కాబట్టి అలా పైసల ద్వారా పైసలు పడేస్తారట, పబ్లిక్ ఓట్లు వేస్తారట. ఇంత అహంకారం వాళ్ళు కూడా వచ్చింది. అందుకే పైసలు తీసుకోవాలి, పైసలు మనే అవి, పైసలు మన దగ్గర దోసుకున్న పైసలు అవి, ఇన్ని రోజులు బ్యాంకులలో దాచుకున్నారు, ఆ పైసలు పక్క తీసుకోవాల్సిందే. ఓటు మాత్రం నిజాయితీ చేయండి, ఓటు మాత్రం వ్యక్తి కోసం అనుకోకండి, ఆ ఓటు పూర్తి మీద గంపగుతో ఓట్లు కావాలండి. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పూర్తి గెలిపేది మీకు నీళ్ళు ఎంత రావాలని నేను చూస్తా. కేసీఆర్ సరిక ఈయన వంట ఈయన కూర్చేసుకుంటున్నానా, కొంచెం పొడైనా అన్నారు, 24 గంటలు నీళ్ళు లేకుంటే మళ్ళీ ఓట్లు అడగమన్నారు. ఇలా మళ్ళీ ఓట్లు ఎట్లా వస్తారమ్మా? మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టే, అరే రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కారు గుర్తున్నారు, మళ్ళీ కారు గుర్తు గెలిస్తేనే అభివృద్ధి పనులు అయితే, బీజేపీ గెలిస్తే అభివృద్ధి పనులు కావు అన్నారు. మీ పక్క గ్రామ పంచాయతీ ఉంటే పోయి అడుగురమ్మా, సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు మెంబర్లు, జెడ్పీడీసీలు, మండల పరిధిలు అందరు గెలిచి దాదాపు సంవత్సరం అవుతున్నది. ఇలా కనీసం 1 రూపాయి గ్రామాలకు ఇస్తలేరు, కేంద్రం ఇచ్చే పైసలతో మాత్రమే ఇంతవంత అభివృద్ధి జరుగుతున్నది. ఇలా సర్పంచులు పొందుకుంటున్నారు, అన్న మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఇలా ప్రజలు తిరగలేని పరిస్థితి, ప్రజలు తదుపు పడతలేము, నల్లమ్మక వేసుకొని కింది దూరుతున్నాము, మా ఆస్తి పాస్తులు అమ్ముకొని బతుకమ్మ పండుగ చేస్తాం, దీపావళి పండుగ చేస్తాం, మన సంక్రాంతి పండుగ చేస్తాం, 1 రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది వేది మళ్ళీ ఇవ్వాలి కనిమేళ తిరుగుతారు. మా
అప్పుడు తీసేస్తాడ. 12 సంవత్సరాలు అధికారం ఇస్తాం మీకు, 12 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యులు వాళ్ళే అధికారం వాళ్ళదే, ఏం డెవలప్మెంట్ చేసిరంటే ఏం చేయలే, మళ్ళీ ఒక్కసారి ఇస్తే మళ్ళీ చూసుకుంటారట. ఇన్ని రోజులు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, ఇంకోసారి మన సమయం చూస్తారంటే వాళ్ళని చూసుకుంటారు నెక్స్ట్ అన్నట్టు. ఇక మరి మీరు అందరూ వార్త వేశారు కాబట్టి అన్ని పైసలు కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వం పై పువ్వుతో వచ్చే పైసలు తప్ప ఒక్క పైసలే, చెట్ల పైసలు కేంద్రాన్ని, పార్కుల పైసలు కేంద్రాన్ని, లైట్ల పైసలు కేంద్రాన్ని, రోడ్ల పైసలు కేంద్రాన్ని, మోడ్ల పైసలు కేంద్రాన్ని, మహిళా భవనాల పైసలు కేంద్రాన్ని, చివరికి స్మశాన వాటికల పైసలు కూడా కేంద్రాన్ని వస్తే ఇవాళ వీళ్ళు దోచుకొని మొత్తం దాచుకొని ఆ పైసలు మొత్తం జేబు నింపుకునే ప్రయత్నం చేసి కనీసం అప్పుడు తీయకుండా మాయమాటతో మోసం చేసే ప్రయత్నం చేసి కదా. ఇది తప్పు అంటే బండి సంజయ్ అంటే అప్పుడు తగ్గుకుంటున్నా చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అమ్మా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి, ఇది మంచి అవకాశం మీకు. ఓటు అనే ఆయుధం ద్వారా ఇలా కారు గుర్తు పంక్చర్ కావాలి. అంతకుముందు కేసీఆర్ సార్ అన్నారు కారు సారు పలహారు, కారు ఏమైందమ్మా, కారు పంక్చర్ అయింది, షెడ్ కూలిపోయింది, పంక్చర్ మొలక కారు ఇంకోసం ఉండలేదు. సారు సార్ ఏమైనా జోస్లో మంచిగా కూర్చున్నాడు, ఏ కూర్చున్నాడు పాపం కూర్చున్నాడు. పదహారు ఏమైందంటే అడ్రస్ ఉండబోయేది, మళ్ళీ ఇక్కడ అది 60 నుంచి 50కి వచ్చింది, ఇంకా 4 రోజుల్లో 10 కూడా వస్తుంది. ఇలా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు కోటేయడానికి ప్రజలు తండోపతండాలుగా తల్లి వస్తున్నారు, స్వచ్ఛందంగా తల్లి వస్తున్నారు, పూలు తరుతున్నారు, ఆర తెస్తున్నారు, షాలు కలుపుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు బీజేపీ నమ్మకం కాబట్టి. ఇలా 8 నెలలు గెలిచి యొక్క పైసలు తీసుకురాని ఒక ఆయన అంటాడు, ఆయన స్మార్ట్ సిటీ పైసలు ఎక్కడి, అన్నా 14th ఫైనాన్స్ పైసలు ఎక్కడి, అమృత్ పైసలు ఎక్కడి, మీ జేబులోకి చిరామి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన కేంద్రమే ఇచ్చింది పైసలు, ఏం చేసామంటాడు. 12 సంవత్సరాలలో ఏం చేయడు, 8 నెలల్లో బండి సంజయ్ గెలిచాడ 1 కోటి రూపాయలు తీసుకురావాలట. ఒక ఆయన అంటాడు కాదు, బండి సంజయ్ 5 సంవత్సరాల కోసం గెలిపించారు, పేద ప్రజలు గెలిపించారు, అవస్థలు పడుతున్న ప్రజలు గెలిపించారు, సమస్యలతో కొట్టుమిటాడుతున్న ప్రజలు గెలిపించారు, నిజాయితీగా గెలిపించారు, నిబద్ధత గెలిపించారు, విశ్వాసంతో గెలిపించారు, ప్రేమ ఆప్యాయతతో బండి సంజయ్ గెలిపించారు. కాబట్టి 5 సంవత్సరాలు ఏం చేయాలో, 5 సంవత్సరాల్లో బండి సంజయ్ అభివృద్ధి ఎట్లేస్తాడో ఇలా నేను మీకు చేసి పడతా, ఇలా నోళ్ళు మీస్తా, మీరందరూ వాళ్ళు తిరిగి పడే విధంగా వ్యక్తి గుణపాఠం చెప్పే మీకు అవకాశాన్ని మీకు దయచేసి మీరందరూ కూడా ఒక్కదానికి రాయండి. Subscribe us and press the bell icon for more interesting updates.